కానీ పాదయాత్ర ఇంకా చేసే అవకాశం లేదు కదా మీకు ఎందుకు చేస్తాం కదా మీరు పాదయాత్ర చేయాలంటే బండి సంజయ్ కాలం నడవాలి హా అది కాదు కదా దాన్ని మేము చేసేటువంటి పాదయాత్ర పొలిటికల్ పాదయాత్రలు కాదు కదా ప్రజల్ని అవేర్నెస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తా విషయం అయితే అంటే రఘు ఇప్పుడు మీరు బీజేపీ ఆఫీస్కు రాలేదు ఇప్పటివరకు పోలేదు రాష్ట్ర ఆఫీస్ కానీ మీరు అన్నారు కదా ఇప్పుడు మా మా టీమ్ ఆఫీస్కి కూడా నేను పోలే విషయం ఏంటంటే వాళ్ళకి పని ఉంటే వాళ్ళు పిలుస్తారు ఓ గెస్ట్గా వీళ్ళకి పని ఉంటే వీళ్ళు పిలుస్తారు నేను ఇటు పోతా మా మూమెంట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది మా మూమెంట్ రాజకీయ పార్టీలను లేకపోతే రాజకీయ పార్టీలకు మో మోసేటువంటి మూమెంట్ కాదు అది అందులో అందులో ఎంప్లాయీస్ నా పాయింట్ ఏంటంటే రేపు పొద్దున మల్లన్న పాదయాత్ర చేస్తే కాషాయ జెండాలే రెపరెపలాడితే బీజేపీ నాయకులే వస్తారు కదా నో దానికి దీనికి సంబంధం లేదు దానికి నేను అదే క్లియర్గా చెప్తా ఉన్నా సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్కు బీజేపీ పార్టీకి సంబంధం లేదు అది ప్రజలు చేసుకుంటున్నటువంటి మూమెంటు మా టీం సభ్యులు చేసుకుంటున్నటువంటి మూమెంట్ ఆ మూమెంట్లో నేను అవసరం వచ్చిన చోట పాల్గొంటా నేను ఉండాల్సి వచ్చిన చోట ఉంటాను ఖచ్చితంగా పోతాం కదా మీరేం పాదయాత్రగా వెళ్ళరా సెవెన్ టూ డబల్ జీరోతో పాదయాత్ర మా టీం చేస్తుంది మొత్తం మీరేం చేయరు టీం మొత్తం చేస్తుంది నేను అవసరం వచ్చిన చోట నేను పాల్గొంటా అవసరం వచ్చిన చోట నేను పాల్గొంటా భారతీయ జనతా పార్టీ వద్దంటదారా ఒక మాట చెప్పు ప్రజల్ని అవేర్నెస్ చేయాలి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలి వాళ్ళని చైతన్యపరచాలంటే భారతీయ జనతా పార్టీ వద్ద ఇప్పుడు పార్టీకి తప్పుడు సంకేతాలు అని అంటారు కదా ఇప్పుడు బండి సంజయ్ ఒకవైపు చేసి మళ్ళా ఇంకొక వైపు ఆయన టీం చేసుకుంటా పోతే పార్టీ పరంగా పోయినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా వాళ్ళకి తెలియదా ప్రజల్ని ఇన్ని రోజులు తిన్నమారు మళ్ళీ చేసింది అవేర్నెస్ ప్రోగ్రాంలే కదా పార్టీ ప్రోగ్రాంలు చేయలే కదా మేము ఎంతసేపు చేసినా పార్టీ ప్రోగ్రామ్లు చేయలే ప్రజల్ని అవేర్నెస్ చేసేటువంటి ప్రోగ్రామ్ కానీ పార్టీలో ఇంటర్నల్గా ఒక రాజకీయ శక్తిగా రాజకీయేతర శక్తిగా పార్టీలో ఎదుగుతున్నాడని మిగతా నాయకులు భావించే అవకాశం నేను నేను ఎదుగుడు తక్ ఎదుగుడు పక్కకు పెడితే శక్తులు పక్కకు పెడితే నేను ఒక సామాన్య కార్యకర్తనే బీజేపీ పార్టీకి అని చెప్తా ఉన్నా నేను శక్తియో ఆల్టర్నేటివ్ ఇవన్నీ ఇంత పెద్ద పదాలు వద్దు ఇక్కడ రాజకీయ మా మా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది బలంగా ఉన్నారు మా రాష్ట్ర అధినాయకుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో చాలా బలంగా ఉంది పార్టీ మేమంతా ఐక్యంగానే ఉన్నాం ఆ విషయంలో ఇక్కడ ఆల్టర్నేట్ శక్తులు వాళ్ళకు ప్రత్యానమయం వీళ్ళకి ప్రత్యానమయం అనేటువంటి బేస్ట్ ఇక మేము చేసేటువంటి మూమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు రకరకాలైనటువంటి పబ్లిక్ ఉంటారు కాదు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మేబీ ఫిబ్రవరి ఎండింగ్ అట్లా ఫిబ్రవరి ఎండింగ్లో స్టార్ట్ కాబోతుంది టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయన ద్వారానే మొత్తం ఎలక్షన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది వాళ్ళ ద్వారానే బీజేపీకి బలమైన క్యాండిడేట్ ఎవరిని ముందు పెడితే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అది బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కదా అంటే మా కేంద్ర నాయకత్వం నిర్ద నిర్ణయం తీసుకుంటుంది ఎవరిని పెడితే బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని పెడతారు మా బండి సంజయ్ గారు బాగున్నారు ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ గొప్పగా డెవలప్ అవుతుంది అనేక ఉప ఎన్నికల్లో గెలిచినాం అనేక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించింది కాబట్టి ఆయన నాయకత్వం ఇప్పటి వరకు బలంగా ఉంది ఇప్పటివరకు బలంగా ఉంది ఇంకా అదన బలాలు అవసరం ఆయనకు శక్తులు ఇంకా జోడు కావాలి అనుకున్నప్పుడు